కల్తీ సారా వల్ల ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంతమంది చనిపోయారండి? అడుగుతున్నా స్ట్రైట్ క్వశ్చన్, ఎంత న్యాయం కాకపోతే గానీ తిరిగి మాపైన ఆరోపణలు. ఇదేనా ఇది? పింక్ డైమండ్ లాగా ఉంది ఇది. భూమి ల్యాండ్ ఇన్సైడర్ ట్రేడింగ్ లాగా ఉంది. అంటే ఏంటంటే వాళ్ళు తప్పించుకునేదానికి మాపైన ఆరోపణలు చేస్తారు, తప్పించుకుంటారు. ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది కదా, సి బ్రాండ్ ఎల్ బ్రాండ్ అంటున్నారు, మళ్ళీ ఏం బీకారా మీరు? గాడిదలు కాస్తున్నారు మీరు 3 సంవత్సరాలు ఏం బీకారా అని అడుగుతున్నారు. ఏం బీకారు ఈ మా బ్రాండ్లతో మీరు ఏం చేశారు 3 సంవత్సరాలుగా? మళ్ళీ ఎట్లా మీరు ఆదాయం పెంచుకున్నారు ఈ బ్రాండ్ల పైన? ఇదే లోకేష్ బ్రాండో బాబు గారు బ్రాండ్ అయితే మీకు ఎట్లా ఆదాయం పెరిగిందో నాకు అర్థం అవ్వట్లేదే. కొంచెం చెప్పమని చెప్పండి జగన్ రెడ్డి గారిని. మిమ్మల్ని అడుగుతా, దిశ చట్టం ఉందా? రమ్యాని అతి దారుణంగా గుంటూరులో రమ్యాని చంపేస్తే ఆ రోజు నేను వెళ్ళా. 21 రోజుల్లో నిందితుడిని శిక్షించాలని చెప్పారు దిశా చట్టం కింద. అప్పుడు ఎస్పీ గారు దగ్గర నుంచి హోంమంత్రి గారు వరకు దిశా చట్టం లేదు అని చెప్పేశారు. మరి లేని చట్టానికి బండ్లు ఎందుకండి? నాకైతే అర్థం లేదు. అంటే నిజంగా మెచ్చుకోవాలి జగన్ రెడ్డిని. అంటే ఫేక్ చట్టము ఫేక్ బండ్లు తిప్పి మళ్ళీ మమ్మల్ని తిడతా. అంటే జగన్ మోసపు రెడ్డికి ఎంత ఉదాహరణ, ఇంకో ఉదాహరణ ఇది దిశా చట్టం. అంటే మోసపు రెడ్డి అన్న ఆయన ఫేక్ కాదు, మోసపు రెడ్డి. అంటే మోసం చేసేది అనేది నైజం. లేని చట్టం ఉన్నట్టు లేని చట్టానికి బండ్లు పెడతాడు, రంగులు పూస్తాడు, అదేంటో నాకు అర్థం అవుతుంది. మళ్ళీ ఆ బండ్లు తిరిగేది ఎవరు? వైకాపా కార్యకర్తలే. మళ్ళీ దానికి పెద్ద ఓపెనింగ్, దానికి ఒక సెరమనీ, డబ్బులు దండగ. ఇప్పుడు అదే తెలుస్తుంది కదా. నిస్సప్రచారం ఏంటి? అది వాస్తవమే కదా. ఎస్డిఎస్ అంతర్జాతీయ ల్యాబ్ అవునా కాదా స్ట్రైట్ క్వశ్చన్ నంబర్ 1. నంబర్ 2, ఆ ల్యాబ్లో ఈ కెమికల్స్ దొరికినాయని చెప్పారు. అధికారులు కూడా ఒప్పుకున్నారు కదా కెమికల్స్ ఉన్నాయని. సింపుల్గా గూగుల్కి వెళ్ళి కెమికల్ ఏంట్రా అని కొట్టాం మేము, తెలిసిపోయింది. మనుషులు అసలు ఈ కెమికల్ ఇది మటుకు తీసుకోకూడదు. ఎనీ ఫామ్, ముందుల్లో కానీ తాగకూడదు, ఏ ఫామ్లో కానీ ఈ కెమికల్ తీసుకోకూడదని చాలా క్లియర్గా చెప్పారు. అదే మేము చెప్పాము.